Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. Chandrababu plan TDP ki boomerang kanunda Amaravati to Arasa Velli Padayatra anedi prastham topic of this state. Yatra chestunnadi Amaravati Parirakshana Samiti ani paiki kanapadutondi. Aithe deeni venakala unnadanta Chandrababu Naidu ani andariki telisina bahiranga rahasyam. Chandrababu andadandalu, suchanalu, protsaham lekapote, idanta jarige avakasam ledu. Amaravati nundi, arasa veliki, janalu padayatrato velite, uttarandhalo, ekkado okachota, godavalai avakasalu unnai. Padayatra sandarbhanga, godavalu jarigite, rashtram image debbatintundi. Jaganmohan Reddy, Chandrababu bagane untaru. Tondaralo, jaragaboye ennikalalo, potilu padataru. Mari idantha telisi kuda, Chandrababu enduku velani protsahistunnattu. Endukante, janalalo, sentimentanu rajesi, pabbam gadupukodame target kabatti. వైజాగ్ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా జగన్ ప్రకటించినప్పుడు ఉత్తరాంధ్ర జనాలంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే జగన్ ప్రకటనను వాళ్ళంతా స్వాగతిస్తున్నట్లే లెక్క. మరి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కు ఉత్తరాంధ్ర జనాలు అనుకూలంగా ఉంటే దానిని వ్యతిరేకిస్తూ అమరావతి జనాలు పాదయాత్ర చేస్తే అక్కడి జనాలు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు ఏదన్నా గొడవ జరిగితే ప్రభుత్వంపై 4 రోజులు ఆరోపణలు విమర్శలు చేయడానికి చంద్రబాబు అండుకోకు అవకాశం దొరకొచ్చు. కానీ దీర్ఘకాలంలో టీడీపీకి ఉత్తరాంధ్రలో బాగా నష్టం జరుగుతుందన్నది వాస్తవం. మరి ఈ విషయం తెలియకుండానే చంద్రబాబు వీళ్ళని ప్రోత్సహిస్తున్నారా? ఏంటో, చంద్రబాబు ఈ మధ్య చాలాసార్లు సేమ్ సైడ్ గోల్ వేసుకుంటున్నారు. ఏదో చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తే అది కాస్త ఇంకేదో అయిపోతోంది. ఇప్పుడున్న గొడవలు సరిపోవన్నట్లు చంద్రబాబు అనవసరంగా కొత్త సమస్యలను తెచ్చిపెడుతున్నారు. నిజంగానే 3 రాజధానులకు జనాలు వ్యతిరేకమైతే వచ్చే ఎన్నికలలో జగన్ను ఖచ్చితంగా ఓడగొడతారు కదా. చంద్రబాబు పరిపాలన నచ్చలేదు కాబట్టే జనాలు 2019 ఎన్నికలలో ఘోరంగా ఓడగొట్టి టీడీపీని మూలన కూర్చోబెట్టారు. రేపు జగన్ విషయంలో అయినా జనాలు అదే చేస్తారు. మధ్యలో చంద్రబాబు పూనుకుని ఇంత గోల చేయించడం ఎందుకు?